నమస్తే అండి అక్షయం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి స్వాగతం నా పేరు సంతోషి ఇవాళ ఆనియన్ పరోటా ఎలా చేయాలో చూద్దామండి ఉల్లిపాయల్ని ఉల్లిపాయలు పచ్చనికాయలు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలన్నమాట ఎంత సన్నగా వెళ్ళైతే అన్న అంత సన్నగా తరుక్కోవాలి మనకి ఎంత కావాలో గోధుమ పిండి ఇంటికి సరిపడా సో గోధుమ పిండి కలిపి పెట్టుకోవాలన్నమాట ఒక మూకుడు తీసుకొని దాంట్లో నాలుగైదు స్పూన్ల నూనె వేసుకోవచ్చు చిన్నదాంతో వేసుకొని వెల్లుల్లిపాయలని చిన్నగా తరుక్కోవాలండి తరుక్కొని నూనెలో వేసుకొని వే వేయించుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర వేయాలండి కొంచెం వేయించుకోవాలన్నమాట వెల్లుల్లి కొంచెం వాము కూడా వేసుకోవాలండి ఎందుకంటే దీంట్లో కొంచెం మనం శనగపిండి వేస్తాము తర్వాత సో దాని ఇబ్బంది ఉండకుండా ఉండడానికి కొంచెం వామ్ వేసుకోవాలన్నమాట అరుగుతుందని తర్వాత మనం ఉల్లిపాయలు సన్నగా తరుక్కున్నాం కదా రెండు పచ్చిరకాయలు ఆ సన్నది తరుక్కున్నది మనం మూకుళ్ళలో వేసేసి బాగా వేయించుకోవాలండి అది ఉల్లిపాయల్ని బాగా వేగనివ్వాలి అందుకోసమే చాలా ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కుంటే మంచిది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి ఎందుకంటే ఉల్లిపాయల్లోంచి కొంచెం నీరు వస్తుంది కదా ఉప్పు వేస్తే తొందరగా వేగుతుందని తర్వాత ఒక కప్పుడు అనమాట ఒక చిన్న కప్పుడు అనుకోండి శనగపిండి వేయాలండి ఆ శనగపిండి కూడా వేయించాలన్నమాట కొంచెము మూకుడికి పట్టుకున్నట్టుగా ఉంటుంది కానీ కలుపుతూ ఉంటే అది పొడిపళ్ళాడుతూ వస్తుంది తర్వాత తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి రుచికి సరిపడా కారం వేయాలి ఒక టీ స్పూను కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి దాంట్లో ధనియాల పొడి వేయాలి కొంచెం గరం మసాలా మనకి టేస్ట్కి తగ్గ ఇవన్నీ వేసుకొని బాగా కలపాలండి అంటే శనగపిండి వేసాక కొంచెం కంటిన్యూగా కలపాలి ఎందుకంటే మళ్ళీ మాడినట్టు అయిపోతుంది తర్వాత అది పొడిపళ్ళాడుతూ వచ్చేస్తుందండి స్టవ్ అంతా కూడాను అలా ఒక ప్లేట్లో తీసుకోవాలండి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొడిపళ్ళాడుతూ వచ్చేస్తుంది చిన్నగా చపాతిని తీసుకొని చిన్నగా ఒత్తుకున్నాక ఇది మనం ఏదైతే ఆనియన్ అన్నీ వేయించి పెట్టుకున్నామో అది మనకి ఎంత కావాలో ఒక నిమ్మకాయ సైజ్ అంత అనుకోండి తీసుకొని మనం ఆ చిన్న చపాతీలో పెట్టుకోవాలన్నమాట ఎక్సెస్ మిగిలిన గోధుమ పిండి తీసేయాలి తీసి మెల్లమెల్లగా ఒత్తుకోవాలండి ఎందుకంటే మనం లోపల పెట్టింది బయటికి రాకుండా ఇది కొంచెం ఉబ్బుతుంది సో మెల్లగా చిన్నగా ఎంత వీలైతే అంతవరకు దీన్ని ఒత్తుకోవాలండి గోధుమ పిండిని అద్దుకుంటూ ఒత్తుకోవాలి ఇది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది దీన్ని కొంతమంది పెరుగుతోనే తింటారు డైరెక్ట్ ఇలా కూడా తినచ్చు దీంట్లోకి ఏ కర్రీ అవసరం ఉండదు సో ఇది పెనం కాలిన తర్వాత మీడియంలో పెట్టుకొని వేయించాలి అటు పెద్దగా కాదు ఇటు చిన్నగా కాదండి మీడియంలో పెట్టుకొని బాగా కాలనివ్వాలన్నమాట మన నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా సరే రెండిట్లో నూనె వేసుకోవచ్చు నెయ్యి వేసుకోవచ్చు మంచిగా అది బెలూన్ లాగా ఉబ్బుతుందన్నమాట టేస్ట్ చాలా బాగుంటుందండి సో పరాటాలు రెడీ అయిపోయాండి సో ఉల్లిపాయలు టమాటాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను ఫార్వర్డ్ చేయండి థ్యాంక్